నాలుగు వారాల ప్రెగ్నెన్సీ కల్లా పిండం హార్ట్ ఒక రక్తనాళంలా కనిపిస్తుంది. మొదట్లో కేవలం ఒక ట్యూబ్లా కనిపించే గుండెలో నెమ్మదిగా రెండు కవాటాలు, అలాగే గుండెలో రక్త ప్రసరణ వ్యవస్థ ఇవన్నీ రూపుదాలుస్తాయి. ఐదవ వారానికల్లా గుండెగా చెప్పుకుంటున్న హార్ట్ ట్యూబ్ కొట్టుకోవడం మొదలు పెడుతుంది. మొట్టమొదటిసారి బేబీ హార్ట్ బీట్ పేరెంట్స్ కి ఎప్పుడు వినిపిస్తుంది? నిమిషానికి 110 సార్లు చొప్పున కొట్టుకునే చిట్టి గుండె చప్పుడు ఆరవ వారం ప్రెగ్నెన్సీకి తెలుస్తుంది. ఇప్పటికే గుండె నాలుగు గదులు, వీటికి ఒక్కోదానికి ఒక్కో కవాటం, రక్త ప్రసరణ ఇన్ అండ్ అవుట్ ఇవన్నీ మొదలైపోతాయి. మరో రెండు వారాల్లో బేబీ గుండె నిమిషానికి 150 నుంచి 170 సార్లు కొట్టుకుంటుంది. అంటే మనకంటే రెండింతలు ఎక్కువ ఫాస్ట్గా. ఇక మీకుగా మీకు బేబీ గుండె చప్పుడు తెలియాలంటే 9 నుండి 10వ వారం ప్రెగ్నెన్సీ దాకా ఆగాల్సిందే. ఇప్పటికీ నిమిషానికి 170 సార్లు బేబీ హార్ట్ బీట్ ఉంటుంది. డాక్టర్ అల్ట్రాసౌండ్ డాప్లర్ చేసినప్పుడు బేబీ గుండె చప్పుడు వినవచ్చు. ఒక్కోసారి ఈ సమయానికి కూడా బేబీ హార్ట్ బీట్ వినిపించకపోవచ్చు. ఒక్కోసారి లోపల బేబీ గర్భసంచిలో ఒక మూలకి ఒదిగి అమ్మ వైపుగా వీపు చూపిస్తూ ఉండవచ్చు. అది తిరిగితే తప్ప గుండె చప్పుడు డాక్టర్కి మీకు వినిపించకపోవచ్చు. కొద్ది వారాలాగితే ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా వినిపిస్తుంది బేబీ హార్ట్ బీట్. ప్రెగ్నెన్సీ 20వ వారానికి మరింత గ్రో అయిన బేబీ హార్ట్ బీట్ ని డాక్టర్ స్టెథోస్కోప్ తో కూడా వినగలుగుతారు. ఇప్పటికీ బేబీ హార్ట్ బీట్ నిమిషానికి 140 సార్లు ఉంటుంది. ఇదే వారానికి డాక్టర్స్ చేసే అనాటమీ స్కాన్ లో బేబీ హార్ట్ నిర్మాణం పనితీరు సరిగ్గా ఉందా లేదా తెలుసుకుంటారు. గుండె నిర్మాణ లోపాలు ఉంటే ఇప్పుడే తెలిసిపోతాయి. కొన్ని పుట్టిన తర్వాత మాత్రమే తెలుస్తాయి. కొన్ని నిర్మాణ లోపాలుగా అనుకున్నవి 40వ వారానికి అస్సలు కనిపించకుండా పోవచ్చు కూడా. ప్రెగ్నెన్సీ ముగిసేదాకా గుండె రక్త సరఫరా వ్యవస్థ పరిపక్వత సాధిస్తూనే ఉంటుంది. ప్రెగ్నెన్సీ పై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.